ఏపీ సెక్రటేరియట్లో నిరసనకు దిగారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. రాజకీయ పార్టీలతో నిర్వహించిన భేటీలో తనను ఎందుకు ఆహ్వానించలేదంటూ సెక్రటేరియట్ ముందు నిరసనకు దిగారు. అయితే పాల్ సెక్రటేరియట్లోకి వస్తుంటే మొదట మెయిన్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కాసేపటి తర్వాత లోపలికి అనుమతించారు. అయితే సీఈఓ వీడియో కాన్ఫరెన్స్లో ఉండడంతో ఇప్పుడు కలవలేరని సిబ్బంది చెప్పడంతో 5వ బ్లాక్ ఎంట్రన్స్ వద్ద మెట్లపై కూర్చొని నిరసనకు దిగారు కేఏ పాల్. శాంతియుతంగా అడుగుతామంటే మీరు వెయిట్ చేయమన్నారు లోపల. నేను వెయిట్ చేస్తుంటే ఇప్పుడు బయట ఉండమంటారు, ఇప్పుడేమో రిసెప్షన్కి వెళ్ళమంటారు, ఒకరేమో ఫోన్ చేసి అడగమంటారు. వాట్ ఈస్ దిస్? అఫీషియల్ ఎవరో అవసరం, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కాకపోతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజే నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను. ఏప్రిల్లో ఎలక్షన్ ఏంటి, మేలో కౌంటింగ్ ఏంటని మీ అందరి ముందు జనవరి 9 చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి నోవటెల్ హోటల్లో నేను నోటిఫికేషన్ ఇచ్చాను. మన రాష్ట్రమే అంత దరిద్రమా మన తెలుగు రాష్ట్రాలైనా ఈ నార్త్ ఇండియన్స్కి? ఇప్పుడు ఎలక్షన్ మీటింగ్ అవుతుంది, పేరు ఊరు లేని పార్టీలతో నాకు పర్మిషన్ లేదని ఇదిగో ఇక్కడ ప్రోటోకాల్ ఆఫీసర్ సెక్రటరేట్ లీజాన్ శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఆఫీసర్స్ అందరూ నన్ను అరగంట నుంచి అడ్డుకున్నారు. ముందు అన్నారు మీకు పర్మిషన్ లేదు, తర్వాత అన్నారు మీకు వెహికల్ మీద పర్మిషన్ లేదు, అయితే మూడోసారి అన్నారు పాస్ తీసుకొని నడిచి వెళ్ళండి అని. నడుస్తున్నా బాబు, మీరు అందరూ చూశారు కదా 2747లో 3 హెలికాప్టర్లో తిరిగింది. నేను ఒక్కడే ఈ భూమి మీద, అదానీ తిరగలేదు, అంబానీ తిరగలేదు, మోదీ తిరగలేదు, అమెరికన్ ప్రెసిడెంట్లు తిరగల. అలాంటిది ఇప్పుడు మీ కొరకు ఎందుకు ఎలక్షన్స్ సీక్రెట్స్గా ఏప్రిల్లో 3 రోజుల తర్వాత నోటీస్ ఇచ్చేసి ఏప్రిల్లో ఎలక్షన్ పెట్టి మే వరకు ఈవీఎంలు మార్చుతున్నారని అందరికీ తెలుసు. సో ఆనరబుల్ హైకోర్టులో ఈరోజు పిల్లేసా, గాడ్స్ గ్రేస్ లిస్ట్ అయిపోయింది, పోస్ట్ అయిపోయింది, నెంబర్ అయిపోయింది.